ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఆస్థాన్య అభివృద్ధి పదంలో రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి నడిపిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ నగర అధికార ప్రతినిధి ఎతిరాజుల నాగేశ్వరరావు అన్నారు. 94వ వార్డు వేపగుంట సమీపంలో ఉన్న అపల నర్సయ్య కాలనీలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో గురువారం ఎతిరాజుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డిని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు పేదలకు వస్త్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి బాటపట్టాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కంచిపాటి జగదీష్, కె రామరాజు, రాంబాబు, పట్నాయక్ రాజు, వంకర అప్పారావు తదితరులు పాల్గొన్నారు. వేణుంబాక విజయసాయిరెడ్డి గారు జన్మదినం 94వ వార్డులో కార్యకర్తల మధ్యలో చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన ఉత్తరాంధ్ర ప్రతినిధి అయిన తర్వాత, రాజ్యసభ సభ్యులు అయిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజ్యసభ సభ్యులయ్యి మరి ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. నాకు తెలిసి ఏ రోజైనా సరే విశాఖపట్నం గురించి కానీ ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఢిల్లీలో ప్రస్తావించే పాపాన్ని ఎప్పుడు కూడా పోలేదు.